హాయ్ ఆస్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ బిఎస్జీ ఇన్ఫర్మేషన్స్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనకి ఎస్టర్డే నైటే సో ఎస్ఐ అండ్ పీసీ, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్, ప్రొహిబిషన్ అండ్ ఎక్స్చేంజ్కి సంబంధించిన, సో అన్నిటికీ సంబంధించిన ప్రిలిమినరీ లిస్ట్ అనేది పెట్టడం జరిగింది. అదేవిధంగా అఫీషియల్ కీ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే సో ఏఎంఆర్ కూడా డౌన్లోడ్ చేసుకోండి అని బోర్డు అనేది మనకి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏంటి అంటే సో మనకి లాస్ట్ వచ్చిన కీ చూసుకొని చాలామంది కూడా సో 60-70 మార్క్స్ వచ్చి మేము క్వాలిఫై అయిపోతాం అని సో వాళ్ళు పెట్టుకున్న ట్రిక్స్ ప్రకారం చూసుకొని ఇప్పుడు క్వాలిఫైన్ లిస్ట్లో వాళ్ళ పేరు అనేది లేదు. ఎందుకు లేదు అనే దాని గురించి చూసినట్లయితే ఓఎంఆర్ సీట్లో చేసిన మిస్టేక్స్ వలన మీది క్వాలిఫైన్ లిస్ట్లో లేకపోవచ్చు. దీనికి మెయిన్ రీజన్ అది. ఇందులో ఏంటి అంటే హాల్ టికెట్ నెంబర్ సరిగ్గా వేయకపోయినా, లేక క్వశ్చన్ పేపర్ సిరీస్ సరిగ్గా వేయకపోయినా, అదేవిధంగా బబ్లింగ్ ఎవరైతే మిస్టేక్ చేసి ఉంటారో, సో రాంగ్గా ఎవరైతే బబ్లింగ్ చేసి ఉంటారో వారికి మార్క్స్ అనేవి కట్ కావడం జరిగి మీది లిస్ట్లో లేకపోయి ఉండొచ్చు. దీని గురించి క్లియర్గా తెలుసుకోవాలంటే సో ఓఎంఆర్ సీట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో ఒక్కోసారి అవుతున్నాయి, ఒక్కోసారి అవుతలేదు, సర్వర్ అనేది బిజీ ఉండడం ద్వారా కాసేపు ఆగి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే సో ఎస్సీ అండ్ సో ఎస్ఐ సివిల్కి సంబంధించి సో క్లియర్గా, అదేవిధంగా పీసీకి సంబంధించి ఎంతమంది రాశారు, సో ఎంతమంది క్వాలిఫైడ్ అయ్యారు జరిగింది, అదేవిధంగా పర్సంటేజ్తో సహా మనకి క్లియర్గా ఇక్కడ ఇచ్చారు. సో దీన్ని కూడా చూసుకోండి, చాలా తక్కువ మంది క్వాలిఫై కావడం జరిగింది. మళ్ళీ ఇందులో కూడా ఎస్ఐ రాసిన వాళ్ళు కానిస్టేబుల్లో ఉన్నారు, కానిస్టేబుల్లో ఉన్నవారు ప్రొహిబిషన్ అండ్ ఎక్స్చేంజ్ కానిస్టేబుల్లో ఉన్నారు. కాబట్టి మల్టిపుల్ పోస్టులకి అప్లై చేసి క్వాలిఫై అయిన వారు తక్కువ మంది ఉన్నారు. కాబట్టి సో ఇప్పుడు 100,000 మంది ఉన్నారు అనుకుంటే అందులో సో 2 పోస్ట్కి అప్లై చేసిన వాళ్ళు దాదాపుగా ఒక 20% మెంబర్స్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ రాసిన వారే ఉంటారు. కాబట్టి ఇంకా కూడా మనకి కాంపిటీషన్ అనేది తక్కువగానే ఉంటుంది. సో ఎవరైతే ఈవెంట్స్ ప్రాక్టీస్ చేయగా ఉన్నారో సో నెక్స్ట్ ప్రాక్టీస్ చేయండి. ఇక దీని గురించి డిస్కస్ అవసరం లేదు. సో మీరు ఓఎంఆర్ సీట్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకున్నట్లయితే మీకు క్లియర్గా తెలుస్తుంది. అండ్ పార్ట్ 2 అప్లికేషన్ ఏ విధంగా చేయాలి అనే దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో మీరు ఏవైతే ఇప్పుడు మిస్టేక్ చేశారో సో దాన్ని అన్ని కూడా ఓఎంఆర్ సీట్లో ఏ విధంగా ఉన్నాయి అనే దాని గురించి క్లియర్గా తెలుసుకోండి. అండ్ ఎన్ని ప్రశ్నలకు డిలీట్ చేశారు, ఎన్ని ప్రశ్నలు కలిపారని కూడా అందడం జరుగుతుంది. సో లాస్ట్ టైం వచ్చినటువంటి కీ చూసుకొని ఇప్పుడు మనకి ఫైనల్గా వచ్చిన కీ చూసుకోండి. అందులో చూసినట్లయితే ఏ క్వశ్చన్స్ని చేంజ్ చేశారు అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. అందులో చూడండి, ఇప్పుడు రిజల్ట్ అనేది మనకి రిజర్వేషన్స్ను బేస్ చేసుకొని అందరికీ సో ఎన్ని ప్రశ్నలు మీరు అటెంప్ట్ చేశారు, అందులో ఎన్ని కరెక్టు, మీ రిజర్వేషన్స్ కోటా ఏంది, సో మీరు ఎంత క్వాలిఫై అయితే మీరు క్వాలిఫై అవుతారు అనే దాని గురించి తీసుకొని అందరికీ కూడా లిస్ట్ అనేది పెట్టడం జరిగింది. ఇది ఫైనల్. సో ఇందులో రాకపోతే మీరేం చేయాల్సింది లేదు. నెక్స్ట్ ఏంటి అంటే సో గ్రూప్ 4 కానీ, అదేవిధంగా ఎస్ఎస్సి జీడి కానీ, నెక్స్ట్ సో అండ్ సో దేనికైనా ప్రిపేర్ అయ్యేది ఉంటే కావండి. అండ్ ఎవరైతే క్వాలిఫై అయిన వారు ఉంటారో సో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. మీరు ఈవెంట్స్ అనేది ప్రాక్టీస్ చేయండి. మరియు మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.